యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వెండి తెరపై సందడి చేసి సుమారు 4 ఏళ్లైంది. ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు జూన్ 3న విక్రమ్ గా సందడి చేసేందుకు వచ్చేశారు కమల్ హాసన్. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇందులో సూర్య అతిథి పాత్రల్లో మెరవనున్నాడు. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు ఈ మూవీ 1986లో వచ్చిన ఏజెంట్ విక్రమ్ 007 సినిమా కథకు లింక్ చేసి రూపొందించినట్లు సమాచారం. ఈ సినిమాను తెలుగులో విక్రమ్ హిట్ లిస్ట్ పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ తెలుగులో విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ హైప్ పెరిగింది. ముఖ్యంగా ట్రైలర్లో అనురుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. మరి ఇన్ని అంచనాల మధ్య విడుదలైన విక్రమ్ ప్రేక్షకులను ఎలా అలరించాడో ట్విట్టర్ రివ్యూలో చూద్దాం. ఈ సినిమాను 3 గంటల హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అని చెప్తున్నారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ర్యాంకింగ్ గా ఉందని పేర్కొన్నారు. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య నటన అద్భుతంగా ఉందని తెలిపారు. అనిరుద్ధ్ రవిచందర్ బీజియం ఎక్సలెంట్ గా ఉందన్నారు. డైరెక్టర్ లోకేష్ నుంచి ఏమైతే కోరుకున్నామో అంతకు మించి ఇచ్చాడు. అన్నింటికీ మించి సూర్య ప్రెజెన్స్ అదిరిపోయింది. ఖైదీ 2 లేదా విక్రమ్ 2 చూసేందుకు ఎంతగానో ఎదురు చూస్తున్నాం. సూర్య గెటప్, ఎలివేషన్ మామూలుగా లేదు. అతని కెరియర్లోనే ది బెస్ట్ సీన్. ఈ మధ్య కాలంలో నేను చూసి మంచి అనుభూతికి లోనైన సినిమా ఇది. సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీన్లు మళ్ళీ వచ్చి చూసేలా ఉంటాయి. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, సూర్య పవర్ఫుల్ యాక్టింగ్ను ఒకే సినిమాలో చూడడం సూపర్ ట్రీట్.